వెల్కమ్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. కరోనా ప్రభావంతో కులవృత్తులు కుదేలవుతున్నాయి. కులవృత్తులు నమ్ముకొని లక్షలాది మంది బ్రతుకులు అస్తవ్యస్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బుసలు కొడుతోంది. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు పడికేశాయి. ముఖ్యంగా రిక్కాడితే కానీ డొక్కాడని చేతి ఉత్తరాళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కులవృత్తి తప్ప మరేమీ తెలియని వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సారలమగ్గం, ఇలా సంప్రదాయ పనివారి నుంచి తాపి మేస్త్రి వరకు అందరూ పనుల కోసం ఆశగా చూస్తున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి. అటు జిందగీ కార్యక్రమం ద్వారా మీరు పడుతున్న ఆవేదనను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే వారధిగా సివిఆర్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. మీరు పడుతున్న కష్టానికి సంబంధించి ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ప్రభుత్వాలకు ఉంది. ఇక ఇదే అంశం నుంచి మనతో మాట్లాడిన పబ్లిక్ ఆలస్యంగా ఉన్నారు నల్గొండ నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. చెప్పండి శ్రీధర్ గారు. మేదరుకులం అంటే మేము వెదురుతులతో చేస్తుంటాం, వెదురు బుట్టలు, చాటలు. అయితే మా తెలంగాణ వచ్చినా కానీ మా బతుకులు మారలేదు మేడం. తెలంగాణ ముందు మాకు సొసైటీకి వెదురు సప్లై అయ్యేది సత్తుపల్లి రచన అక్కడికి వెళ్ళి. తెలంగాణ వచ్చినాక అగిన బంధం మేడం. పాట మీద అమ్ముకుంటారు. మాకు ఈ కరోనా వల్ల చాలా ఇబ్బంది ఉంది మేడం. ఇంకా ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి శ్రీధర్ గారు ఇప్పుడు, అంటే మీ మేదర కులస్తులు ఎంతమంది ఉన్నారు? ఒక ఒక ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు మేడం. ఒక ఊర్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు. అంటే ఒకప్పుడు సొసైటీ ఉండే, ఇప్పుడు మీకంటూ సొసైటీ లేదు? సొసైటీలు ఉన్నాయి కానీ రన్నింగ్ లేదు మేడం. ఓకే. వెదర్ సప్లై లేకుండా అయిపోయింది ప్రభుత్వం. మేము దారి చూసినాం. అట్లా మాకు బీసీలో ఏ గ్రూప్ మేడం? ఏ గ్రూప్ అయితే బీసీ లోన్ అని మేము ఒక 15 సంవత్సరాలకు వెళ్ళి లోన్కి అప్లై చేయడం ఇదే సరిపోతుంది మేడం. మాది ఒక యూనిట్ 15 మంది ఉంటారు. ఈ 15 మంది బీసీ లోన్లు పడ్డప్పుడు చాలా 500 మళ్ళా కాగితాలు అవన్నీ ఇచ్చి పెడతాం, బీసీ లోన్ అప్లై చేస్తాం. అది ఇదే అవుతుంది మేడం. మాకు బీసీ లోన్ రాలేదు 15 సంవత్సరాలకు వెళ్ళి. నల్గొండ బీసీ ఆఫీస్ చుట్టూ తిరిగి ఎక్కడ పోతుందో తెలుసులేదు మేడం. మా బతుకి కరోనా చాలా ఇబ్బంది ఉంది మేడం. ఓకే. అంటే మీకు వెదురుని అందిస్తే మీ పని ముందుకు సాగుతుందా అండి? పని ఇప్పుడు రన్నింగ్ లేదు మేడం. వెదురు సప్లై లేదు, వెదురు లేదు. అదే అంటున్నా, వెదురు సప్లై చేస్తే ఇప్పుడు మీ పని ముందుకు సాగుతుందా అని అడుగుతున్నాను. సాగుతుంది మేడం. ఓకే. శ్రీధర్ గారు, ఇప్పుడు మాకు అసాంకి వస్తుంది మేడం. అసాంకి వస్తే చాలా రేటు పడుతుంది. అక్కడ వర్షాలకు బొంగే సప్లై లేకుండా అయిపోయింది మేడం. ఓకే, అర్థమైంది శ్రీధర్ గారు. దీని గురించి ప్రభుత్వం ద్వారా మాకు ఏమన్నా చూడాలని. ఖచ్చితంగా అండి, మీలాగే మన జిందగీ కార్యక్రమం ద్వారా మేదరు కులస్తులు చాలా మంది ఫోన్ చేయడం జరిగింది. కులవృత్తి కనుమరుగయ్యే పరిస్థితులు వస్తున్నాయండి, దయచేసి మాకు వెదురు సప్లై చేస్తే చాలు, మా బతుకులు మేము బతుకుతాము అంటూ కూడా చాలా మంది అభ్యర్థించారు. ఖచ్చితంగా మీ ఆవేదనను ప్రభుత్వాలు వినాలని అయితే కోరుకుందామండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు, మీ కులవృత్తికి సంబంధించిన ఒక విషయాన్ని తెరమీద తీసుకురావడం జరిగింది. మీకు ధన్యవాదాలండి. దానికి మా సిబిఆర్ న్యూస్ వేదిక అయినందుకు ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు అయితే అడుగులు వేసి మీ మేదరు కులస్తులను, అంటే అంతరించిపోతున్న కళను కాపాడుకోవడానికి ఇంకా కొంతమంది బ్రతుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారిని ఆదుకోవాలని మాత్రం వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. మరి కాల్ తీసుకుందాం. హలో శంకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నేను గోల్డ్ వర్క్ అయితే మేడం కానవరు. ఓకే. ఏ పనులు లేక మేడం, పిల్లలు మాకు బాగా కష్టమవుతుంది మేడం. ఈ పని చేద్దామంటే పనులు లేవు, బంగారు రేటు పెరిగింది, బాగా అవస్థ అవుతుంది.
అంటే గోల్డ్ షాప్ లో పని చేస్తారా, మీ ఏదైనా ఆర్డర్ మీద మీరు వర్క్ చేస్తూ ఉంటారా? వర్క్ చేస్తా మేడం, పనులు లేక లేక బాగా ఇబ్బంది అవుతుంది. ఓకే, అంటే మామూలుగా ఒకవేళ ఇప్పుడు కరోనా రాకపోయిందంటే అంతకు ముందు మీకు ఎంత వచ్చేది ఇన్కమ్, ఇప్పుడు ఎలా ఉంది అసలు? రోజు 1000 రూపాయలు చేస్తుంటే పిల్లలు మేము మంచి ఆకుండా ఇప్పుడు బియ్యం కష్టం అవుతుంది, బియ్యం లేక. ఓకే, ప్రభుత్వాలు ఎలా ఆదుకోవాలని మీరు అనుకుంటున్నారు? అయితే ప్రభుత్వం ఏదైనా మాకు దారి పెట్టే మంచి ఉంటుండే, ఒక్కోసారి మనం అయితే బియ్యం లేక బతుకే వస్తాయి. రేషన్ రావట్లేదా మీకు? అవన్నీ మేడం, అవి 4 ఇద్దరు పిల్లలు మేము 20 కిలో వస్తే అవి 15 రోజులు 16 రోజులు అవుతాయి. ఓకే, అంటే ఇంకొంత రేషన్ పెంచితే కొంతలో కొంత మెరుగంటారు. ఓకే, ఖచ్చితంగా శంకర్ గారు థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. అటు ప్రభుత్వం ఆదుకుంటుంది, బట్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సరిపోవట్లేదు, కాబట్టి ఆదుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది అన్న విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? పూర్ణచంద్రరావు అండి. చెప్పండి పూర్ణచంద్రరావు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈఎంఐలు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, రాబడేం లేదు, లీగల్ గా నోటీస్ పంపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాదు. ఓకే, బ్యాంకులు కొంత వెసులుబాటు కల్పించాయి కదా దానికి సంబంధించి? నేను ఆ మాట కూడా అడిగితే కాదు, మీకు 3 నెలలే కల్పించింది అంటున్నారండి. ఓకే, మీరంటే బ్యాంకులకు సంబంధించి అంటే మిమ్మల్ని ఏజెంట్ సంప్రదించారా, బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా? అంటే బజాజ్ అండి, బజాజ్ అంటే ప్రైవేట్ కదా. ఓకే, ఇది ప్రైవేట్ ఫైనాన్స్ కు సంబంధించి? అవునండి. ఓకే ఓకే, అంటే మేము 6 నెలలుగా మార్టోరియం విధించిందని అడిగామండి. కాదండి, 3 నెలలే మీకు మార్టోరియం విధించింది. ఓకే, మేము మార్చి నెలలో కూడా కట్టామండి, మార్చి నెలలో కట్టింది కూడా మేము రిఫండ్ తీసుకోలేదండి. అప్పటికి ఏంటంటే మాకు 4 నెలలే కదా ఇప్పటికి. అవును, 4 నెలలు బాగా ఇంకా 2 నెలలు టైం ఉంది కదండి. అయినా వార్నింగ్ ఇచ్చి మీకు లీగల్ గా నోటీస్ పంపిస్తామని చెప్పారు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓకే, దీని గవర్నమెంట్ ఏదైనా స్పందించి మాకు కొద్దిగా వెసులుబాటు కల్పించి టైం పొడిగిచ్చే మార్గం ఇస్తే మేము నిదానంగా కట్టుకుంటామండి. కట్టాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఓకే, మేము కట్టుకునే వెసులుబాటు కల్పించాలని గవర్నమెంట్ కోరుకుంటున్నామండి. ఖచ్చితంగా పూర్ణచంద్రరావు గారు, ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రతకడమే కష్టంగా ఉంది. ఈఎంఐల మూత అనంటే కూడా అదొక పెనుభారంగా మారుతుంది, కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి మరి బ్యాంకులు అన్నింటికీ కన్సార్టియం అప్లై చేసిందా, మారిటోరియం అనేది అన్నింటికీ విధించిందా, కేవలం హౌస్ లోన్స్ వీటికి మాత్రమేనా అన్న విషయానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన టైం అయితే ఆసన్నమైంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసే అధిక వడ్డీలతో పాటు కోర్టు పెనాల్టీలు అంటే నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో అదొక పెనుభారంగా మారుతుంది. దానికి సంబంధించి మరి ప్రభుత్వాలు ఏ దిశగా అడుగులు వేస్తా అనేది చూద్దామండి. మరొక కాల్ తీసుకుందా. హలో, హలో, మేడం నమస్తే. మేడం, నమస్తే మేడం. థ్యాంక్ యూ భీమారావు గారు, చెప్పండి. ఇది నేను కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను ఎక్కడి నుంచి అండి? కర్ణాటక నుంచి మేడం. కర్ణాటక నుంచి, ఓకే, చెప్పండి. మేడం, ఇది నాన్న చనిపోయి నాన్నది మర్డర్ అయింది మేడం. అది ఇప్పటికి నేను 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను, కుప్పల కోర్టుకి ఇక్కడికంతా తిరుగుతున్నాను మేడం. అది ఇది మనది జిందగీ కార్యక్రమం అండి. అవును, అదే అదే ఉన్నాం మేడం. ఒకటి ఇంకోటి పిల్లోళ్ళది కొద్దిగా చెప్పండి మేడం. అదే ఇది మనకు అదే అంటున్నా, జిందగీ కార్యక్రమము కేవలం ఏంటంటే కులవృత్తులు నమ్ముకొని దానికి సంబంధించి అండి. థ్యాంక్ యూ అండి భీమారావు గారు, మీరు కర్ణాటకలో ఉండి మా కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. బట్ అంటే మీరు చెప్పిన 2 అంశాలకు సంబంధించి ఈ కార్యక్రమం కాదు ఇది, మీకు పిల్లల స్టడీకి సంబంధించి అంటే 8:15 నుంచి మనకి డ్రైవ్, 7:15 నుంచి డ్రైవ్ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి మీరు దానికి కాల్ చేసి మీ పిల్లలకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆ కార్యక్రమంలో అడగచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ భీమారావు గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడు శ్రీనివాసరావు గారు. లక్ష్మణరావు గారు. ఏం పేరండి? లక్ష్మణరావు. లక్ష్మణరావు గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? సిమెంట్ లోడ్ అన్లోడ్ అండి. సిమెంట్ లోడింగ్ అన్లోడింగ్, ఓకే. అవునండి మేడం గారు, మాకు పనులు చాలా ఇబ్బంది కలిగండి.
మీరు టీవీ చూడొద్దండి లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. చెప్పండి. టీవీ చూడకుండా ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి. అట్లాగే మేడం, అది ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ దిగి వస్తుంది కదా, వ్యాక్సిన్ దిగుంటే కూడా అట్లా కాకుండా ఇప్పుడు చదువులో ఎట్లా అట్లా కాకుండా నూనె ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది, చింతగా సరుకు కట్టి బాగుంటుంది. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదండి. అట్లా కాదండి, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసారా ప్లీజ్ లక్ష్మణ్ రావు గారు. సార్ లేదు, చూపించండి. మీది ఒక రేషన్ వస్తుంది, ఒక రేషన్ కి సంబంధించి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఓకే, హలో హలో. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ రావు గారు. మీరు ఏదో చెప్పదలుచుకున్నారు బట్ ఏం చెప్పారనేది మాత్రం అర్థం కాలేదండి. మరో కాల్ తీసుకుందాం. మీ టీవీ వాల్యూమ్ తగ్గించేసి, ఎందుకంటే ఒక సమస్యను మీరు చెప్పుకోవడానికి ఫోన్ చేశారు, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళడానికి ఫోన్ చేశారు, ఎవరికి చెప్పాలో తెలియక ఒక వేదిక ఉంది అనేసి ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తున్నారు. రేషన్ గురించి కావచ్చు, ప్రభుత్వాలు ఎలా ఆదుకుంటే బాగుంటుందన్న విషయం కావచ్చు, ఇప్పుడున్న ఈ దుర్భర పరిస్థితులకు సంబంధించి మీరు చెప్పదలుచుకుంది ఏదైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అటు ప్రభుత్వాలకు రీచ్ అయ్యేంత వరకు మన ఈ జిందగీ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. మీకు న్యాయం చేసే దిశగా అయితే ఎప్పటికప్పుడు అడుగులు వేస్తూనే ఉంటాం. మరొక కాల్ తీసుకుందాం. హలో సాంబయ్య గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. ఎక్కడి నుంచి సాంబయ్య గారు? నెల్లూరు, నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. కేసులు అధికంగా అవుతుంది మేడం నెల్లూరులో, చాలా అధికంగా అవుతుంది. కొంతమంది అయితే ప్రాణాపాయ స్థితిలో పోయి వచ్చున్నారు. స్వర్ణ ఈ జ్యువెలరీ షాపులు మటుకు 1 గంట వరకు పొడిగించారు, కానీ ఎక్కువగా జ్యువెలరీ షాప్ ఓనర్స్ కే వస్తుంది మేడం. ఓకే, నా పరిధి ఏంటంటే నెల్లూరులో జ్యువెలరీ షాప్స్ చాలా దారుణంగా వస్తుంది మేడం. కొంతమంది అయితే లాక్డౌన్ పాటించడం లేదు, 1 గంటకి షట్టర్ వేసేసి మనం చేసే తప్పిదాలు చాలా ఉన్నాయి మేడం. ఓకే, మనకంటే ప్రస్తుతం ఇది జిందగీ కార్యక్రమం అండి సాంబయ్య గారు. 10 మందిని వ్యాపారం చేస్తున్నారు మేడం. అదే అంటున్న ఇది జిందగీ కార్యక్రమం. ఇది మీకు అంటే ఈ కరోనాకి సంబంధించి ఏదైనా అప్డేట్స్ మీరు ఇవ్వాలనుకుంటున్న మీ ప్రాంతంలో జరుగుతున్న విషయాలు ఏమన్నా ఉంటే ఒక నంబర్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. సాంబయ్య గారు, హలో. ఓకే, టీవీ కనుక చూస్తే సాంబయ్య గారు ఈ కరోనాకి సంబంధించి మీ ప్రాంతంలో జరుగుతున్న విషయాలను తెలియజేయాలనుకుంటే 8978181123 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీ ప్రాంతానికి సంబంధించి అక్కడ అంటే ఏమేమి జరుగుతుంది ఏంటి అన్న విషయాల్ని ఆ నెంబర్కి మీరు తెలియజేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి మా రిపోర్టర్ని మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఏ డీటెయిల్స్ అయినా సరే ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో మేడం, ఎవరండి మాట్లాడేది? రామ్ సుబ్బారెడ్డి మేడం. ఎక్కడి నుంచి అండి? అనంతపురం తాడిపత్రి మండలం దిగువపల్ల పంచాయతీ నుండి మేడం. ఏం చేస్తుంటారు రామసుబ్బారెడ్డి గారు? మేము వ్యవసాయం చేస్తాం మేడం. చెప్పండి రామసుబ్బారెడ్డి గారు, ఎలా ఉంది ప్రస్తుతం వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం పరిస్థితి ఏడు బాగుండొచ్చు మేడం, అయితే ఇప్పటి వరకు వర్షాలు బాగుంటుంది మేడం. కొంచెం ఇప్పుడు కొందరేమో కూలీలు దొరుకుతున్నారని అంటున్నారు, ఇంకొంత కూలీల కొరత ఉందని అంటున్నారు, అలాగే సకాలంలో మందులు చెట్లు అంటే ఏంటిది పంటకు వేసే మందులు దొరకట్లేదు అన్న విషయాన్ని చెప్తున్నారు. మరి మీ దగ్గర ఎలా ఉంది పరిస్థితి? అయితే మాకు ఇంకా వ్యవసాయం మేడం, మేము సెప్టెంబర్ అక్టోబర్లోనే మేము శనగ పప్పు శనగ చేస్తాం మేడం, అంతవరకు మాకు అవసరం లేదు కూలీలు, మందులు అవసరం లేదు మేడం. ఇప్పుడు మేడం నా సమస్య ఏమంటే జనవరి వరకు నాకు పెన్షన్ వచ్చింది మేడం. ఓకే, అంతకుముందు కొడుకులు నేను జాయింట్ గా ఉన్నాము, డిసెంబర్ నుండి సపరేట్ అయినాం మేడం. ఓకే, కొడుకులు ఇద్దరు రేషన్ కార్డులో నుండి తీసేపించినాం మేడం, వాళ్ళిద్దరు లేరు. నా కొడుకుడు ఉద్యోగం అని అప్పుడు పెన్షన్ రాకుండా కట్ అయింది మేడం. ఓకే, నేను నా ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, నాకు ముందు వచ్చే పెన్షన్ జిరాక్స్, నాకు ఇప్పుడు వచ్చిండే కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు అన్ని సచివాలయంలో ఇచ్చినా మేడం. ఓకే, కరెంటు బిల్లు కూడా 6 నెలలకి ఇచ్చినా మేడం. ఓకే, అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి, కాకపోతే నాకు ఇప్పటి వరకు పెన్షన్ రాలేదు మేడం. 2 సార్లు చేసినా వాళ్ళు నాకు పలకలేదు మేడం. ఓకే, ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు అది ఏదో
అప్పుడు కొడుకులు ఉన్నట్లు ఇంకా ఇప్పుడు వచ్చే వస్తుంది అంటారు మేడం. అయితే ఒకసారి అది వెరిఫై చేయించుకున్నారా లేదో చూసుకోండి. ఎందుకంటే ఇద్దరు ఒకవేళ మీ కొడుకులు ఇద్దరు ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే మీకైతే పెన్షన్ రాదు కాబట్టి దానికి సంబంధించిన, ఎందుకంటే మనది జిందగీ కార్యక్రమం అండి ఇది. ఎందుకంటే మనకు అది పెన్షన్ అని అంటే టెక్నికల్ రీజన్స్ ఉండొచ్చు, అక్కడ ఇంకేమై ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఒక్కసారి మీరు వెళ్ళి మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకోండి రామసుబ్బారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. ఎందుకంటే మన జిందగీ కార్యక్రమం ఇది, మళ్ళీ ఏంటంటే సమస్యలు వేరే దారికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగస్తులు అంటున్నారు కాబట్టి మరి ఏ ప్రాతిపదికన అది మీకు కౌంట్ కాలేదు అన్న విషయం మనకు క్లారిటీ తెలియదు కాబట్టి దానికి సంబంధించి మాట్లాడలేమండి. థ్యాంక్ యూ రామసుబ్బారెడ్డి గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందా. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నాగేశ్వరరావు గారు చెప్పండి. మాది కృష్ణా జిల్లా నూజివేడు మండలం అండి, పల్లెర్లమూడి గ్రామం. చెప్పండి ఏం చేస్తుంటారు? మాది కొండల వృత్తి అండి, కుమ్మరి వృత్తి. ఓకే. అంటే గవర్నమెంట్ ఇప్పుడు అన్ని కులాలకి ఇచ్చిందండి, సపోర్ట్ ఇచ్చింది. అంటే అన్ని కులాలకంటే రజకులకి, నాయ బ్రాహ్మణులకి, అలాగే టైలరింగ్ చేసుకునే వాళ్ళకి ఇచ్చింది. నిజంగా మన కుమ్మరి కులంలో నిజంగా కుమ్మరి పనిచేస్తూ ఇబ్బంది పడే వాళ్ళకి అయితే ఇవ్వలేదండి. అంటే కుమ్మరి కులం ఆల్రెడీ ఎన్నో ఏళ్ళ నుంచి అది వెనకబడుతూ వస్తుంది. ఇప్పుడు కుమ్మరి కులం జీవో ఉంది, ఆ జీవో ప్రకారం మీకు అందాల్సినవి అందాలి అని అంటుంటారు కదా, అంటే జీవో ఎప్పుడన్నా మీకు అమలైందా? అది అంటే మట్టికి సంబంధించినంత వరకు కొన్ని అండి, అవి మట్టి. మామూలుగా మాకు జీవో ఏంటంటే మట్టి అండి. మెయిన్ ఏంటంటే ఏ ఊరికి ఆ ఊరు మట్టి ఫలానా చోట అని కేటాయిస్తూ ఉంటారు. అది ఆల్రెడీ ఆక్రమాలు జరుగుతున్నాయి, మేము ఏదో తిప్పబడుతున్నాం, మేము చేస్తున్నాం నాలుగు కొండలకు ఎందుకు గొడవలు అనేసి. కానీ ఇవాళ ఏంటంటే నిజంగా కుల వృత్తి మీద ఆధారపడి ప్రతి వాళ్ళకి ఇప్పుడు వినాయక చవితి అప్పుడు వినాయకులు బొమ్మలు చేయడం అమ్ముకోవడం, అలాగే దీపావళికి ప్రమిదలు చేసుకోవడం అమ్ముకోవడం, ఇంకా చిన్న చిన్న ఇప్పుడు ఆల్రెడీ కొండలు అంటే ఎవరు వాడట్లేదు, ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో వాడుతున్నారు, వాడేవాళ్ళు కూడా ఇప్పుడు కొనట్లేదు ఎవరు. నిజంగా ఆ వృత్తి మీద ఆధారపడిన వాళ్ళకైతే సపోర్ట్ కావాలండి ఈ టైంలో, అది ఇవ్వట్లేదు గవర్నమెంట్. అది ఏదన్నా చేస్తే బాగుండు అనేది ఉద్దేశం అండి. అంటే ఎలాంటి సాయం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే మిగతా వాళ్ళకి 10,000 సహాయం చేసింది గవర్నమెంట్ బాగుంది, అలాగే అలాంటి సాయం నెక్స్ట్ ఇప్పుడు ఈ వడ్డీ లేని రుణం ఒక 10,000-20,000 ఎంతో కొంత గవర్నమెంట్ సర్వే చేయించి ఉన్న ఎలా ఇవ్వచ్చు ఏంటనేది నిజంగా ఆ వృత్తి మీద ఆధారపడి జీవించే వాళ్ళకి ఇవ్వాలనేది కోరిక అండి. ఓకే ఖచ్చితంగా అండి నాగేశ్వరరావు గారు మీరు అన్నట్టుగా, ఎందుకంటే అటు కులవృత్తిని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ, దాంట్లో ఉన్న వాళ్ళని కూడా కాపాడుకోకపోతే రాబోయే తరాలకు అంటే ఆ కులవృత్తులకు సంబంధించి చెప్పే అది కూడా లేకుండా అయిపోతుంది. మీరు అన్నట్టుగా ఆ దిశగా ప్రభుత్వాలు అడుగుమని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ సాంబయ్య గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు. మరొక కాల్ తీసుకుందా. హలో నమస్తే మేడం. చెప్పండి గోపాలకృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా మేడం. ఏం చేస్తుంటారు? మేడం నేను ఒక వాలంటీర్ మేడం. గ్రామ వాలంటీరా? అవును మేడం గ్రామ వాలంటీర్. చెప్పండి. అదే మేడం మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి మేడం. ఇళ్ల స్థలం వచ్చింది మేడం. ఓకే. అదే మా విఆర్ఓ గారు ఇళ్ల స్థలాలు లాస్ట్ మూమెంట్ లో మా రిజల్ట్ కార్డు కొరతకి. ఇది మనది జిందగీ కార్యక్రమం అండి. ఒకవేళ అంటే ఇంటి స్థలాలకు సంబంధించి లేదు అదంటే అవకతవకలను జరిగాయని మీకు అనిపిస్తే ఎంఆర్ఓ గారిదే అంటున్నారు కాబట్టి మనకు ఉదయం రెవెన్యూ శాఖలో వచ్చే కార్యక్రమం ఉంటుంది, మీరు దానికి ఫోన్ చేసి మాట్లాడండి. అందులో మీరు గ్రామ వాలంటీర్ అంటున్నారు కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్స్ మీ దగ్గరనే ఉంటాయి కాబట్టి ఇవే నంబర్స్కి రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఏ టైంలో అయినా మీరు కాల్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మరొక కాల్ తీసుకుందా. వెంకటేష్ గారు నమస్తే అండి. ఎక్కడి నుంచి వెంకటేష్ గారు? ఎక్కడి నుంచి అండి? చెప్పండి. మీరే చెప్పాలి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు. ఏం చేస్తుంటారు? మాది ఏంటండి? మేడం. ఓకే. ఏం పని చేస్తూ ఉంటారు? మగ్గం మేడం. మగ్గం వర్క్. ఓకే. మగ్గం చేనేత కార్మికుడా? చేనేత కార్మికుడు. ఓకే చెప్పండి. ఏం లేదు మేడం, ఇప్పుడు మా పరిస్థితి చాలా దూరంగా ఉన్నాయి, అక్కడికి ఏం చేయాలో
నల్గొండ నుంచి అన్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి చేనేత కార్మికులకు ఆర్థిక పరంగా కావచ్చు లేకపోతే వర్క్ పరంగా కావచ్చు ఆదుకుంటామనేసరి అంటున్నారు కదా, ఆ దిశగా ఇప్పటి వరకు అంటే మీ దగ్గరికి ఏదైనా రీచ్ అయిందా? ఏమి రాలేదు మేడం ఇంతవరకు. సహకారం అడిగితే వాళ్ళు ఇప్పుడు మాకు చీరలు పోతున్నాము మీరు ముద్దం బంద్ చేయరని ఆనంటారు. అసలు మగ్గం నడుస్తుందా? నడవట్లేదు మేడం. ఓకే, అది పరిస్థితి. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది ప్రభుత్వాన్ని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వమే కొనుగోలు చేస్తే బాగుంది మేడం. ఓకే, చీరలు కొనుగోలు చేస్తే మాకు కొద్దిగా మాకు భారం తప్పుతుంది ఇప్పుడు ఈ కరోనా పరిస్థితిలో. ఇట్లా చేస్తే మాకు చాలా కేసీఆర్ సహాయం చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా వెంకటేష్ గారు, మీలాగే కార్యక్రమాన్ని చూసి చేనేత కార్మికులు చాలా మంది ఇదే అభిప్రాయం వెలిబుచ్చడం జరిగింది. మీకు ధన్యవాదాలు అండి, కార్యక్రమం చూసి మీ ఆవేదనను మరొకసారి తెర మీద తీసుకురావడం జరిగింది. ఎందుకంటే చేనేత కార్మికులు ఇంట్లో చేస్తున్న సరుకు అలాగే ఉండిపోయింది, ప్రభుత్వం కొనుగోలు చేస్తే కొంతలో కొంత ఇప్పుడున్న ఈ పరిస్థితి నుంచి బయటపడతాము, అలాగే రాబోయే తరానికి ఆ మగ్గం పని రాను రాను ఎలా కనుమరుగవుతుందో చూస్తున్నాము. చేతి వృత్తుల వాళ్ళలో చేనేత వాళ్ళు కూడా ప్రముఖంగా ఉంటారు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని వాళ్ళంతా కోరుకోవడం జరుగుతుంది. చూద్దాం మరి ప్రభుత్వాలు ఇప్పటికన్నా ఆలోచించి వారికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది. మరొక తీసుకుందాం. హలో, మరొక తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను రుజువు నుంచి చేస్తున్నాను మేడం. మీ పేరండి? శాంత్ కుమార్ అండి. చెప్పండి శాంత్ కుమార్ గారు. ఈ మా ఆయన గారికి ఏమో పెరల్స్ వచ్చింది, 3 ఏళ్ళు అయిందండి. పిల్లలు ఎవరు కాళ్ళు వెళ్ళిపోయారు మేడం, ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి పెన్షన్ నిమిత్తం అడిగితేనేమో సచివాలయంలో ఏం పట్టించుకోవట్లేదు మేడం. ఓకే, అంటే మీ పిల్లలు మందు చెప్పండి మేడం. ఇప్పుడు అంటే ఆరోగ్యశ్రీ కింద మీ వారికి వైద్యం అందుతుందా? ఏమీ అందట్లేదు మేడం అసలు ఆయనకి. ఓకే, ఇవ్వట్లేదు ప్రభుత్వం కూడా, ఏం పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు మీ పిల్లలు అంటే మిమ్మల్ని ఏ కోసానా పట్టించుకోవట్లేదా? ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. మీ దగ్గరలో ఉన్న ఒక్కసారి వెళ్ళి, శాంత కుమారి గారు, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో మీ పిల్లల పేరు మీద కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మీరు కన్న పిల్లలకు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఒక్కసారి అంటే ఈ కఠోర పరిస్థితులలో ఖచ్చితంగా వాళ్ళు మీ చెంత ఉండాలి, మిమ్మల్ని చూసుకోవాలి, అందులో పెరాల్సి వచ్చింది అంటున్నారు కాబట్టి ఒక్కసారి వెళ్ళి మీ పిల్లల పేరు మీద కంప్లైంట్ ఇవ్వండి మీరు. ఎందుకంటే మమ్మల్ని చూసుకోవట్లేదండి, వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాము అనేసని మీరు వాళ్ళకి ఒక్కసారి శాంత కుమార్ మా పరిస్థితి అంటే మేడం, మాకు లాక్డౌన్, మా వ్యాపారం లేవు, ఏమి లేవు, మాకు మేము బ్రతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసమే అంటున్నాను, ఇప్పటి వరకు వాళ్ళు పెట్టకపోయినా మీరు బ్రతికారు, బట్ ఇప్పుడు వాళ్ళు పెట్టాల్సిన సమయం ఇది మీకు. ఎందుకంటే ప్రభుత్వాల నుంచి ఎప్పుడు వస్తుంది ఏంటి తెలియని పరిస్థితి, ఈ సమయంలో ప్రభుత్వం కూడా ఆదుకోవాలి. అంతకంటే ముందు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోవాలి కాబట్టి ఒక్కసారి వెళ్ళి మీరు మీ పిల్లల మీద కంప్లైంట్ ఇవ్వండి, అలాగే ఒకసారి గ్రామ వాలంటీర్ను మీరు మరొకసారి కలిసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే సమాధానం దొరుకుతుంది. ఒకసారి అయితే ముందు మీ పిల్లల నుంచి మీరు రెస్పాన్స్ తీసుకోండి, దానికైతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తేనే వాళ్ళు దిగొస్తారు. ఖచ్చితంగా అప్పుడు పోలీసులు అడిగే రీతిలో అడుగుతారు, మీరు ఈ పడుతున్న కష్టానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన సమయం అయితే ఇదేనండి. ఓకేనా? థ్యాంక్ యూ శాంత కుమార్ గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి? నా పేరు వెంకటేష్ మేడం. ఎక్కడి నుంచి వెంకటేష్ గారు? నల్గొండ మేడం. చెప్పండి. నల్గొండ మేడం. ఓకే, టీవీ చూడొద్దు వెంకటేష్ గారు, ఏం చేస్తుంటారు? మేము గప్చుప్ బండి మేడం. గప్చుప్ బండి, ఓకే. ఇందాక కాల్ చేశారు, సేమ్ అదే టీవీ వాల్యూమ్ పెట్టుకున్నారు, ఇప్పుడు అలానే మాట్లాడుతున్నారు. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఏం చెప్పదలుచుకుంటున్నారో చెప్పండి ప్లీజ్. ఏమే మేడం, మేము అచ్చుబండి చేస్తామండి. అయితే ఇప్పుడు దాని రుచి కూడా చాలా తగ్గింది,
బిజినెస్ మొత్తం బంద్ చేసి ఉన్నాము. అవును, ఇప్పుడు అది అసలుకి పెట్టినా కానీ గిరాక్ ఉంటలేదు. ఇప్పుడు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఓకే, ఎంత చేయాలో ఏం చేయాలో చూస్తలేదు మేడం. ఓకే, ప్రభుత్వాలు ఎలా ఆదుకుంటే మీ పరిస్థితికి సమాధానం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు? కరోనా దృష్టికి ఇప్పుడు మనం ఫుట్పాత్ మీద బతుకులం కాబట్టి ఏదన్నా లోన్ ప్రకారం ఒక సాయం చేస్తే బాగుండని మా ఉద్దేశం. ఓకే, అంటే ఎలాంటి సాయాన్ని మీరు కోరుకుంటున్నారు? ఒక 100,000 రూపాయలు అట్లా ఇస్తే ఈ కరోనా సమయం వల్ల, కాకపోతే నెల నెలకు ఇట్లా కట్టుకునే పర్వాలేదు. కరోనా అయిపోయినాక ఇప్పుడు మాకు మొత్తం పనులు లేక ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఖచ్చితంగా వెంకటేష్ గారు, అతి శీఘ్ర ప్రభుత్వాలు అయితే అడుగులు వేయాలని కోరుకుందాం. నిజంగా అంటే ఇప్పుడు ఆదుకుంటే చాలు, పరిస్థితులు సర్దుమణిగాక మళ్ళీ మేమే కట్టుకుంటాము అన్న విషయాన్ని అయితే చాలా మంది తెర మీదకి వస్తున్నారు. అంటే కష్టపడే గుణం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు వేస్తారు. బట్ అది రావాలి అని అంటే ముందు ఇప్పుడు ఈ కష్టకాలంలో ఆదుకోవాలి కదా అన్న విషయాన్ని అయితే చాలా మంది బాధితులు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా వెంకటేష్ గారు, మీలాగా అంటే ఫుట్పాత్ మీద బిజినెస్ చేసుకునే వాళ్ళు కావచ్చు, రోజు పని కూలి చేసుకునే వాళ్ళు కావచ్చు, నిజంగా ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంది. కష్టపడి మా బ్రతుకులు మేము బ్రతుకుతుంటే కరోనా మహమ్మారి మమ్మల్ని కాటేసింది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అన్న ఆవేదన తెర మీద తీసుకొస్తున్నారు. మరొక వాళ్ళు తీసుకుందాం. హలో, టీవీ వాళ్ళని తగ్గించేసేయాలండి. మీ పేరు ఎక్కడి నుండి? యాదాద్రి జిల్లా భువనగిరి. మీ పేరండి? వీరయ్య, సిల్వేర్ వీరయ్య. చెప్పండి వీరయ్య గారు, ఏం చేస్తుంటారు? మేము కుమ్మరిపాన్ చేస్తాం అమ్మ కుండలు. ఓకే, ఇదేంది రోగం ఏంది? కరోనా. ఈ కరోనా వచ్చిన సార్ని మేము చేసుకున్న రోజు చేసిన మండలి అజ్ఞ ఉంది అమ్మ రోడెమ్మడి. ఈ యొక్క తంగటిపల్లినే నాగారం తంగటిపల్లిని చేస్తాము. బోనాలు ఎక్కడ వెళ్ళక ఏడు చేసిన కుండలు ఆన్యం ఉన్నాయి, సర్వాల్లో పెట్టుకుంటారు. ఈ జ్వరం వచ్చి ఈ రోగాలు వచ్చిన సరే మాకు చాలా తగిలీ ఉంది అమ్మా. మరి ఏం చేస్తారు, ఏం కథ చెప్పాలి మీరు కూడా. ఓకే, అంటే ఇప్పుడు నిజంగా నటు ఎండాకాలం ఒకటి, ఈ బోనాల టైంలో కాస్త కూస్త కుండలు అవి అమ్ముడుపోయాయి, అవి కూడా ఇప్పుడు మీకు ఎఫెక్ట్ అయింది. నిజంగా ఏ బిజినెస్ లేకుండా ఉండదైతే వాస్తవమే. మరి ప్రభుత్వం ఎలా ఆదుకుంటే మీలాగా ఈ కులవృత్తిని నమ్ముకునే వాళ్లకు సాయం చేసినట్టుగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కులవృత్తి గురించి గవర్నమెంట్ ఏం పట్టించుకుంటలేదమ్మా. ఆమె ఏమన్నా అంటే బోనాలు ఎల్లకుండ్రి రోగాలు ఎక్కువస్తే అది అంటారు, కానీ మీరు ఎట్లా పోతారని మాకు ఏది ఆలోచించలేరు వాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు అందరికేమో గొర్రెలు బర్రెలు ఇస్తారు, మా కుమ్మరి వాళ్ళకి అయితే ఏది ఇస్తలేరు తల్లి. చాలా భక్తులు మాకు బాగా ఇది ఉంది. ఓకే, ఆ 2000 సంవత్సరంలో చంద్రబాబు ఉన్నాగా సార్లు వృత్తులు అన్ని చూడు, ఈయన వచ్చి ఏ కేసీఆర్ వచ్చిన సార్ని మా కుమ్మరి వాళ్ళనే పట్టించుకుంటలేడు. మళ్ళీ ఆయన ఏమనుకుంటున్నా ఏమో, 70 ఏళ్ళకు వచ్చినా నాకు ఇప్పటి పింఛన్ లేదు. ఆయన ఏమైనా ఏం చేస్తుండో ఏం కాదు, మా కులరుతిలో కుమ్మరోళ్ళకి అయితే కింద సాయం చేస్తలేడు అమ్మా. ఓకే, ఖచ్చితంగా వీరయ్య గారు, ఇలాగా అటు పంటోళ్ళకేమో పండ్లు ఇప్పించుడు, ఒలలు ఇప్పించుడు, ఆ గొల్లోళ్ళకేమో సరసా శ్రీనివాసరావు గొర్రెలు ఇప్పించుడు. మా మొత్తం యాదగిరి జిల్లాలో కుమ్మరోళ్ళకి ఒక్క పని చేస్తలేడు. ఓకే, మీ ఆవేదన అర్థమైంది వీరయ్య గారు. మా మీద దయించి పేపర్ లో రాజీ ఆయన ముఖం మీద కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ వీరయ్య గారు, మా కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. అంటే మీ కుమ్మరి ఏదైనా మీ మాటల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా అన్ని కులవృత్తులను ఆదుకున్నట్టుగా మీ కులవృత్తుల వారిని కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జ్యోతి అండి, నల్గొండ జిల్లా నుంచి. చెప్పండి జ్యోతి గారు. నేను చేనేత కార్మిక. ఓకే, మొగ్గాలు నేస్తాం మేము, నేను కూడా నేస్తా. అయితే మాకు చీరలు పోతలేవు, మొగ్గాలు ఇవ్వట్లేదు రండి 4 నెలల నుంచి. ఓకే, మాకు చాలా ఇబ్బంది ఉంది. అయితే సౌకర్ కార్డుల పోతే నేసిన పైసలు ఇవ్వట్లేరు. ఓకే, అక్కడ ఇచ్చిన చీరల పైసలు కూడా ఇవ్వట్లేదు?
ఇవ్వట్లేరు. మాకిద్దరు ఆడపిల్లలండి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, పేర్కొండ చేనేత కార్మికులకు ప్రభుత్వము మీ నల్గొండలో కావచ్చు, మీ కుటుంబాల మధ్యలోనే కావచ్చు, ఏదైనా ఆదుకుందా, ఆ దిశగా అడుగులు వేసిందా? ఏది ఆదుకోలేదండి. మాకు అవి వాళ్ళు వస్తారు ఇస్తారు అని అన్నారు, అవి వాళ్ళకి ఎవరికి ఇస్తారో కూడా తెలియట్లేదు. పోయి లైన్ లో నిలబడితే 20 మందికే ఇస్తున్నాం అంటారు, మళ్ళీ అవి అందిన వాళ్ళకే ఇస్తారు, మా లాంటి వాళ్ళకైతే ఇవ్వట్లేరు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సాయం చేస్తే ప్రభుత్వం మీలాగా కులవృత్తిని నమ్ముకున్న వాళ్ళకి చేయూతను అందించినట్టు అవుతుంది? ఏమోనండి, ముఖ్యమంత్రి గారు వస్తారన్నారు వాళ్ళు రాలేదు, కేటీఆర్ గారు వస్తారన్నారు వాళ్ళు రాలేదు నల్గొండకి. వాళ్ళు ఎవరో వస్తారు, 20 మందికి వస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు. మా దాకా అయితే రావట్లేదు. నేస్తున్నాం మేము మొగ్గాలు, కానీ మా దాకా అయితే రావట్లేదు. ఏమన్నా సౌకర్యం కాకపోతే అవి చీరలు అమ్ముకోవట్లేదు అని అంటారు. మేము మధ్యతరగతి కుటుంబం, మేము మాది మేము ఎట్లా చేయాలి? అది చీరలు అమ్ముడుపోతున్నాయి కదా మాకు ఏదన్నా. ఖచ్చితంగా జ్యోతి గారు, థ్యాంక్ యూ అండి, మీరు కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. నిజంగా చేనేత కార్మికులు కూడా అటు తమకు ప్రభుత్వం నుంచి రైతు ఇప్పటి వరకు అయితే అందిన సాయం లేదు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు, కడ వరకు మాత్రం రీచ్ అవ్వట్లేదు అన్న విషయాన్ని అయితే స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం మరి ఇప్పటికే చేనేత మగ్గాల కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు, ఉదంతాలు కూడా మనం చూసాము. కాబట్టి అటు అర్హులైన వాళ్ళకు అందే విధంగా అడుగులు వేయాలని కోరుకుందాము. మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నా అండి. మీ పేరు అండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ అండి, చెప్పండి. శ్రీనివాస్ గారు, మాది స్వర్ణకారు వృత్తి అండి. ఈ కుల వృత్తి మొత్తం ఈ రేటు పెరగడం వల్ల చాలా ఇబ్బంది ఉందండి మేడం. అందులో ఈ కరోనా వచ్చి అసలు 6 నెలల నుంచి వర్క్ లేకుండా అయిపోయింది. చేసుకోవడానికి వృత్తిపరంగా తాతకాలం నుంచి దీని మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఓకే, మాకు ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి సబ్సిడీ కానీ లోన్స్ కానీ ఏవి కూడా గవర్నమెంట్ ఆపండి. దీని మీద మాకు చాలా ఇబ్బంది ఉంది మేడం. ఓకే, ఎలా ఆదుకోవాలని కోరుకుంటున్నారు శ్రీనివాస్ గారు మీరు? మాకు గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ మీద లోన్లు ఇస్తే గానీ ఆదుకోవచ్చండి అనుకుంటున్నాం మేడం. ఈ బంగారం పని వల్ల మాత్రం చాలా కష్టం మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఆర్డర్లు ఏమన్నా వస్తున్నాయా? అవి కూడా లేవా? అసలు ఆర్డర్లు ఏం లేవు మేడం. ఇప్పుడు 5 నెలల నుంచి ఇంట్లోనే ఉంటున్నాం, అసలు ఆర్డర్ అనేది లేదు. ఈ ఆకాశాన్ని అంటే ధరలు అయిపోయినాయి మేడం. ఇంతకు ముందు 40,000 ఉన్నది, ఇప్పుడు 50,000 56,000. వెండి అయితే మాత్రం 40,000 ఉన్నది, ఇప్పుడు 750 800కి వచ్చింది మేడం. అవును, కాబట్టి అసలు ఏ మాత్రం చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మేడం. ఓకే, సబ్సిడీ కింద లోన్లు ఇప్పిస్తే తప్పితే ప్రస్తుతం పరిస్థితి ముందుకెళ్ళే అవకాశం లేదు? అసలే లేదు మేడం. ఓకే, గవర్నమెంట్ అసలు ఈ పంచదార వృత్తి గురించి అసలు పట్టించుకున్న నాదులు లేదు సార్ గవర్నమెంట్ అయితే. ఓకే, దీని గురించి గవర్నమెంట్ కి అన్నా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. ఖచ్చితంగా అండి, మీ వాయిస్ ప్రభుత్వం వినాలని కోరుకుంటున్నాము. అలాగే ఆ దిశగా స్వర్ణకారులు ఇప్పుడు పడుతున్న ఆవేదన కూడా మీరు అన్నట్టుగా సబ్సిడీ లోన్లు ఇచ్చి వారిని ఆదుకున్నట్టయితే మీతో పాటు ఆ స్వర్ణకారు వృత్తి చేసుకుంటున్న ప్రతి ఒక్కరికైతే చేయూతనిచ్చే అవకాశం ఉన్నట్టుగానే ఉంటుందండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ పేరు ఎక్కడి నుంచి? అండి, చెప్పండి. చిన్నది కనుక్కున్నాం అండి మేము, మాకేమీ అందుబాటులో ఏమి ఉండలేవు, పని లేదు, సీట్లు పని ఇవ్వమంటే ఇస్తలేరు, ఇచ్చినా పైసలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి, అట్లయితే ఏది లేకుంటేదు అంటారు. ఓకే, మాకేమన్నా ఆదుకుంటారా అండి మేడం గవర్నమెంట్? ఇంట్లో మగ్గం ఉందా లేకపోతే వేరే వాళ్ళ దగ్గర మీరు పనిచేస్తూ ఉంటారా? ఇంట్లో మగ్గం వేరే సేట్ ఇస్తాడు దారం తయారు చేసి, అంటే వర్క్ చేయడానికి ఇస్తారు. ఇప్పుడేమో ఇచ్చినా కూడా ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే తీసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇచ్చిన అనుకో 1,500 ఇస్తారు, నాకు వచ్చేది 10,000 వస్తాయి నెలకు. నెల 15,000 వస్తే తీసుకోవాలి, డబ్బులు ఖచ్చితంగా చేసిన అనుకో 1,000 అంటారు మేడం. ఓకే,
మరి అంటే ప్రభుత్వాలు ఎలా అడుగులు వేస్తే ప్రస్తుతం మీలాగా నేత కార్మికులందరికీ సాయం దొరికినట్టు అవుతుంది. మాకు మేము కూలి చేస్తాం మేడం, కూలి పని చేస్తాం. ఇదివరకు 10,000 ఇచ్చేది, ఇప్పుడు ఇంకా 3,000 తగ్గించారు సీట్లు. నెల 15 10,000 వచ్చేది. అదే అర్థమైంది అర్థమైంది. ఎందుకంటే 10,000 వచ్చేది, ఆ 10,000 ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన దాంట్లో 3,000-4,000 కట్ చేసి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడే తీసుకోవాల్సి వస్తుంది కదా. ప్రభుత్వాలు మమ్మల్ని ఆదుకోవాలి, మా పరిస్థితుల గురించి తెలుసుకోవాలని మీరు అంటున్నారు. అర్థమైందండి. థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. చూస్తున్నారు కదా, ఈ వృత్తి ఆ వృత్తి అని కాదు, అన్ని కుల వృత్తుల వాళ్ళ పరిస్థితి ఇలానే. దీంతోపాటు మధ్యతరగతి కుటుంబాలు ఈఎంఐల మీద పెట్టుకున్న లోన్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వాటికి సంబంధించి కూడా వేధింపులు గురవుతున్నాయని చెప్తున్నారు. ఇలా రకరకాల విషయాలను రోజు తెరమే తీసుకొస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఆదుకునే దిశగా అడుగులు వేయాలని మన జిందగీ కార్యక్రమం నుంచి మరొకసారి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ మన జిందగీ కార్యక్రమం. చూస్తూనే ఉండండి సివియర్ న్యూస్, సివియర్ న్యూస్ ఫర్ యూ.